భారతీయ జనతా పార్టీ సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా రవిరాజును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు రవిరాజును ఘనంగా సత్కరించారు. అనంతపురం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు అనంతం రవిరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ రవిరాజును గుర్తించి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సింగనమల ఇన్ఛార్జిగా నియమించినందుకు పార్టీ నాయకులంతా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రవిరాజు మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ దళితులపైన అనేక సందర్భాల్లో దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా విచారించదగ్గ విషయమని పేర్కొన్నారు. దళితులతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు, పేదలకు భారతీయ జనతా పార్టీతోనే సామాజిక న్యాయం లభిస్తుందని రవిరాజు పేర్కొన్నారు. తన మీద ఎంతో నమ్మకం ఉంచి సింగనమల ఇన్ఛార్జిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి సందర్భంగా రవిరాజు కృతజ్ఞతలు తెలియజేస్తూ సింగనమల నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కేసీ నారాయణస్వామి, యు చిన్నపెద్దన్న, ఎస్కే తిరుపాలు, మద్దెల చెరువు మల్లి, నెరమెట్ల ఎల్లన్న, జీవీఎస్ మల్లి, చెన్నంపల్లి ఓబ్లేసు, భాస్కర్ సత్యమయ్య, దిలీప్ సోమశేఖర్, రాజు మెచ్చిరి ప్రకాష్, నాగేంద్ర రవి, శివయ్య, సంజీవులు రాఘవ, కళ్యాణదుర్గం రమేష్, వినోద్ రమేష్, లోలూరు కుల్లాయప్ప, చంద్ర పక్కీరప్ప, నర్సింహులు కొప్పలగొండ పుల్లన్న, వెంకటేష్ కనుంపల్లి గోపాల్, ఓబులపతి ఏపీ ముత్యాలు, దాదా శంకర్, పుష్పరాజ్, మర్తాడు రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళప్ప మాకు ప్రత్యేక హోటల్ కన్నా భారతీయ జనతా పార్టీ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాబట్టి ఈరోజు సింగనమలకు సంబంధించినటువంటి సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి గారికి, అనంతపురం జిల్లా బీజేపీ నాయకులకు, సింగనమల నియోజకవర్గం నాయకులకు, కార్యకర్తలకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీజేపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు రేపటి నుంచి బీజేపీ పార్టీ తరఫున ఏదైతే తలపెడుతున్నామో సింగనమల నియోజకవర్గంలో, ఎందుకంటే సింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినా కూడా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీలపైనే దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా స్వస్తి చెప్పాలా, ఎందుకంటే అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అణగదొక్కడానికి ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాటిపైన చాలా శ్రద్ధ వహిస్తుంది. వీటన్నిటిని మానుకోవాల, ఎందుకంటే ఎస్సీ రిజర్వుడ్లో సింగనమల ఎమ్మెల్యే గారు ఈరోజు ఎస్సీ రిజర్వుడ్ అయినా కూడా జొన్నలగడ్డ పద్మావతి గారు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మేము ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై హింద్ జై భారత్. ఓకే.